ఇక ఇకడియం శ్రీహరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు నేను తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాను అని నాకు కూడా ఒక ఉచిత సలహా ఇయ్యబోయారు అయ్యా కడియం శ్రీహరి గారు మీరు ఇంకా పెద్ద మనిషి అనుకున్నాం మీరు ఎన్ని సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నారు అంతకు ముందు 9 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు తర్వాత 4 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కడియం శ్రీహరి గారు మరి ఇన్ని సంవత్సరాలు మంత్రి పదవిలో ఉండి ఒక్క ఎకరానికైనా నీళ్లు తేయడం చేత గాని ఈ కడియం శ్రీహరి గారు తెలంగాణ వ్యతిరేక లేకపోతే 150,000 ఎకరాలకు ఇదే నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక ఎవరు వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాడు ఈ నియోజకవర్గానికి మరి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈ రోజుటి వరకు కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఒక ఇంటర్ కాలేజ్ తేలేకపోయారే మరి మీరు తెలంగాణ వ్యతిరేక ఎవరు తెలంగాణ వ్యతిరేకి నిజానికి ఉద్యమం పేరు చెప్పి అధికారం అనుభవిస్తున్న ఈ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు తెలంగాణ ద్రోహులై తయారయ్యారు వాస్తవం కదా నేను ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టానని అడుగుతున్నాడే మళ్ళీ చెప్తున్నాం వినండి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ తెలంగాణ గడ్డ మీదనే చదువుకుంది ఈ తెలంగాణ గడ్డ మీదనే పెరిగింది ఈ తెలంగాణ గడ్డ మీదనే పెళ్లి చేసుకుంది ఈ తెలంగాణ గడ్డ మీదనే నా కొడుకును గన్నా నా బిడ్డను గన్నాను కాబట్టి ఈ తెలంగాణ గడ్డకు సేవ చేయాలన్న బాధ్యత హక్కు నాకు ఉన్నాయి అనుకొని ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కేసీఆర్ గారు బంగారు పల్లెంలో బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా వెన్నుపోటు పొడిచాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఈ రోజు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా మీరు ఇల్లులు ఎందుకు కట్టలేదు అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాం మీరు ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ ను ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ